కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. క్షమాపణ కూడా ఒక హద్దు ఉంటుంది బ్రదరు. ఎందుకు క్షమించేది నేను మాట్లాడను, ఎందుకు క్షమించేది నేను పట్టించుకోను. అదేం మాట వేసాయి అంటే పళ్ళు రాలిపోతాయి. కాబట్టి ఈ మాట చెప్పిన ఆయన తాను క్షమించడా? మనకేమో అరే జీవితాంతం క్షమించండిరా అని చెప్పినోడు, ఆయన క్షమించడా? వాక్యం చెప్తుంది కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడన్న. గనుక 100 మార్లు ఇప్పటికే నువ్వు భంగపడి ఉంటే మళ్ళా నిలబడటానికి దేవుని పాదాలు పట్టుకొని 101వ మారు నువ్వు ప్రయత్నం చేస్తే ఆ 100కి ముందు ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు 100 తర్వాత 101 దగ్గర కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. మార్పు లేదు, మార్పు లేదు. ఎందుకు అని అడుగు, కోపం రాలేదా, అసహ్యం వేయలేదా? వేయలేదు, జాలి కలిగింది. ఎందుకు అంటే నీ పోరాటం, నీలో పనిచేస్తున్న తన బీజం, పాపాన్ని ఒప్పుకోకుండా దాంతో పెనుగులాడుతున్న నీ నైజం దేవునికి సంతోషాన్ని కలిగించింది. అక్కడ నువ్వు గెలిచావా ఓడావా అన్నది కాదు లెక్క, గెలిచావా ఓడావా అన్నది కాదు లెక్క, పోరాడావా లేదా అన్నది లెక్క. దేవునికి స్తోత్రం. ఇతను వచ్చాడు, దా బలాత్కారంగా నన్ను తీసుకొని పోవడానికి వచ్చాడు, లాగుతున్నాడు నన్ను, లాక్కెళ్ళు. ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమైనట్టు? ఇష్టపడ్డట్టు, రాజీ పడ్డట్టు, ఓకే. కాకుండా అతను లాగు, సరే అతనే గెలిచాడు, 2 అడుగులు పడ్డాయి, మాయ తేడా అడుగులు పడ్డాయి, పడ్డా వెళ్ళట్లా. 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఈ పోరాటం జరుగుతుంది. ఎందుకు అంత బలహీనంగా లాగుతుందో, బలంగా లాగు, భయపడుతుంది. ఏం కాదు, లాగు, కింద పడేది అంత లాగవాకలే. మీకు అర్థమవుతుందా? పోరాటం, కానీ ఒక అడుగు పడింది నాదే, ఇంకొక అడుగు పడింది, ఇంకొక అడుగు పడింది, 4 అడుగులు పడింది, కానీ 5వ అడుగు దగ్గరైనా సరే నాకొద్దు, నాకు నాకు దేవుడే కావాలి, నాకు ఏసయ్యే కావాలి అని ఈ పోరాటం ఏదైతే ఉందో దాన్ని దేవుడు పట్టించుకుంటాడు. 4 అడుగులు అటు పడ్డాయి, ఎందుకు పడ్డాయి అనడా, పడి ఇంకా 4 అడుగులు పడ్డాయి ఇంకా మిగిలిన అడుగులు కూడా అక్కడే వేసేద్దాం అని అక్కడే ఫిక్స్ అయ్యాడా, లేకపోతే పెనుగులాడుతున్నాడా? పెనుగులాడి పెనుగులాడి వచ్చి నాకు బలమే అయ్యా, ఎందుకు నీకు బలం? నాకు ఇష్టం లేనివి నేను చేయాల్సి వస్తుంది, వాటిని జయించాలి నేను. ఏమైంది, చెయ్యి, నాకు ఇష్టం లేదు. ఎందుకని లేదు? అంతకుముందు చాలా ఇష్టపడి చేసావుగా, ఇప్పుడు ఎందుకు ఇష్టం? ఎందుకో నాకు ఇష్టంగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు తెలుసా? నా బీజం ఉంది నాన్న నీలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా రక్తము, నా శరీరం మరి వారం వారం తీసుకుంటున్నావుగా, పనిచేస్తుంది. కొంతమంది ఇది ప్రభు శరీరమునకు సాదృశ్యం, రక్తమునకు సాదృశ్యం అని ప్రభు బల్ల ఇవ్వటం నేను గమనించాను. సాదృశ్యం కాదు. యేసయ్య ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరమునకు సాదృశ్యం అనలా, నా శరీరం అన్నాడు. పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తమునకు సాదృశ్యం అనలా, రక్తమే అన్నాడు. ప్రతి సండే మనం బలలో చేస్తున్నాం, సాక్షాత్తు యేసు శరీరమే, యేసు రక్తమే. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఇక లోపలికి ఎంటర్ ఇటు వాక్యము అభిషేకము, హలో, వాక్యం ఒక పక్కన, అభిషేకం ఒక పక్కన, ప్రభు శరీర రక్తాలు ఒక పక్కన, మొత్తం కలిసి దేవుని జీవం మనలోకి ప్రవేశిస్తూ ఉంది, ప్రవేశిస్తూ ఉంది, ప్రవేశిస్తూ ఉంది, ప్రవేశిస్తూ. హల్లెలూయా, చెప్పగడి చెప్పు. కనుక మొత్తం కలిసి
పాపంతో మనల్ని రాజీ పడి ప్రశాంతంగా బతకనివ్వదు. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, చివరి శ్వాస వరకు ఈ చివరి శ్వాస వరకు ఈ సిలువను గమ్య స్థానానికి పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. దేవునికి మహిమ.